హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ పరిధిలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ గాంధీనగర్ నుంచి 57 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ అని ఏమీ ఉండదు. మొత్తం 57 పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగా అయితే ఎస్సీకి 9 పోస్టులు, ఎస్టీకి 7, ఓబీసీకి 23, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 18. 57 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ రెండింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే శాలరీ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 అనేది పే స్కేలు. అలాగే గ్రేడ్ పే 1800. ఇది 6th పే కమిషన్కి సంబంధించినటువంటి పే స్కేలు. ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి శాలరీస్ బాగా పెరిగాయి. ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ని కలుపుకొని సుమారు 25,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ విధానంలో ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకున్నటువంటి అన్ని పేజెస్ పైన సిగ్నేచర్స్ చేసి ఫోటోగ్రాఫ్ అంటించి ఆ ప్రింట్అవుట్స్కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇతర జెరాక్స్ కాపీస్ని పిన్ చేసి సూపరింటెండింగ్ ఇంజనీర్, హైడ్రోలాజికల్ అబ్జర్వేషన్ సర్కిల్, సెంట్రల్ వాటర్ కమిషన్, 2nd ఫ్లోర్, నర్మదా తాపీ భవన్, సెక్టార్ 10A, గాంధీనగర్, పిన్కోడ్ 382010 ఈ అడ్రస్కి హార్డ్ కాపీస్ని పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాల్లో కూడా తప్పనిసరిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆ హార్డ్ కాపీస్ని స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ తప్పనిసరిగా ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ని పంపించకపోతే అప్లికేషన్ ఫామ్స్ని రిజెక్ట్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. కేవలం ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అయితే ఈ ఫిజికల్ టెస్ట్కి అభ్యర్థులు ఏ రకంగా ఇన్వైట్ చేస్తారు అంటే 10th క్లాస్ ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఫిజికల్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే 15 కేజెస్ ఫిష్ వెయిట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. 6 నిమిషాల టైం ఇస్తారు. 500 మీటర్స్ 15 కేజెస్ ఫిష్ వెయిట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే 100 మీటర్స్ స్విమ్మింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ ఆగకుండా ఫిష్ వెయిట్ని క్యారీ చేయాలి, అలాగే ఎక్కడ ఆగకుండా స్విమ్మింగ్ అనేది చేయాలి. సో ఈ రకంగా ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29వ తారీఖు. 29వ తారీఖు లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హార్డ్ కాపీస్ని పంపించడానికి చివరి తేదీ 8వ తారీఖు. 8వ తారీఖు లోపు హార్డ్ కాపీస్ని పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు చూసే అవకాశం ఉంటుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.